హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి తెలంగాణ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం కొత్తగా రెండు వందల నలభై ఆరు కోవిడ్ కేసులు రాష్ట్రంలో కొత్తగా రెండు వందల నలభై ఆరు కోవిడ్ కేసులు నమోదయ్య కాగా మొత్తం బాధితుల సంఖ్య ఏడు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల ఒకటికి పెరిగింది ఈ నెల ఇరవైనా సాయంత్రం ఐదు గంటల ముప్పై గంటల ముప్పై నిమిషాల వరకు కూడా నమోదైన మొత్తం కేసులు అన్ని కేసులు అన్నిటి అంటే నమోదు చేసిన అన్ని అన్నిటిని కూడా ఈరోజైతే మనకు రిలీజ్ చేయడం జరిగింది తాజా ఫలితాల్లో హైదరాబాద్లో కొత్తగా నూట ఎనభై ఐదు పాజిటివ్ కేసులు వచ్చినాయి నిర్ధారణ అయినాయి అనమాట సో రాష్ట్రంలో మరో పన్నెండు వేల నూట ముప్పై తొమ్మిది కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేయడం కూడా జరిగింది అంటే మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద రెండు వందల నుంచి రెండు వందల నలభై ఆరు కేసులు అయితే పెరుగుతున్నాయి అన్నమాట సో రెండు వందల మార్కును అయితే దాటే ప్రతిరోజు నమోదవుతున్నాయి అవుతున్నాయి సో తెలంగాణ ప్రజలకు వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది ఇంతకన్నా కేసులు పెరిగితే కొత్త రూల్స్ అయితే పెడతారు సో ఇది మనకి ఈరోజు అప్డేట్ ఈ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి